அம்பா சாம்பி சந்திரமொழி அபலா அபர்ணா உமா பார்வதி காளி ஹைமாவதி சிவா திரேணி காட்சாயினி சுந்தரி சித்ரூபி பிரதேவத பகவதி ஸ்ரீ ராஜராஜேஸ்வரி ఈ రాజరాజే అష్టకాన్ని కనుక నిత్యపారాయణ చేసినట్లయితే ఎవరికైనా సరే ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదము నమస్కరించుకుంటూ మనం ఈ వారం 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహసంచలనం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా నిరుత్సాహంగా ఉంటుంది. ప్రతిదీ కూడా దగ్గర దాకా వచ్చి కనపడ్డట్టే కనపడుతుంది, కానీ అనుకున్న పనులు సక్రమంగా నెరవేరు. దాంతో కొంచెం ఇబ్బందులు కూడా పడుతుంటారు. ప్రతి పని కూడా ప్రణాళిక బద్ధంగా నియమిస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇళ్లల్లో కూడా కొన్ని సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో కూడా కొంచెం తలభారం అధికంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ సమస్యలన్నీ కూడా రాకుండా ఉండాలంటే చక్కగా దైవారాధన చేసుకోండి, దానధర్మాలు చేయండి. చేసినట్లయితే ఎలాంటి ఒడిపులు వచ్చినా కూడా తీరిపోతాయి. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉన్నాయో అప్పుడు సమయం చాలా బాగుంటుంది. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడే మనకి కొన్ని ఒడిపులు వస్తూ ఉంటాయి. అది మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యపారాయణ ఏదో ఒక అమ్మవారి శ్లోకాన్ని పఠించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. తదుపరి వృషభరాశి. ఈ వృషభరాశి వారికి ఈ వారం అనుకూలదకంగా ఉంది. ప్రతి పని కూడా లౌకికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఉండదు. దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ పనైనా సరే కొంచెం ముందుకు రండి. ముందుకు వచ్చి దానర్మాలు చేసినట్లయితే ఎలాంటివి కూడా సమస్య పోతాయి. పిల్లలు కూడా విద్యల్లో బాగా రాణిస్తారు, కానీ పిల్లల చదువుని శ్రద్ధ పెట్టడం కోసం కొంచెం పెద్దవాళ్ళు కృషి చేయాలి. పిల్లలకి అదరవకేషన్స్ అధికంగా అవుతాయి, దాంతో చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. అది కొంచెం పెద్దవాళ్ళు గమనించుకుంటూ ఉండండి. గమనించినట్టయితే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం ఎక్కడగా ఉంటుంది. సంఘంలో కూడా మంచి ఘన సన్మానాలు అందుకుంటారు. మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకునే ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళు చక్కగా రోజు నిత్యం కూడా ఏదో ఒక దైవ కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని స్తుతించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి సంబద్ధతకు సమయం దొరకదు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి వ్యాపారాలు చేయాలన్నా బాగా కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది. కూరగాయల వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. కిరాణా వస్తువుల వాళ్ళకు కూడా మంచి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ధరలు కూడా ఒక అందుకు పై స్థాయిలోనే ఉంటాయి. ఉన్నా కూడా పర్వాలేదు, ఎలాగే కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా వాళ్ళు లక్ష్మీ గణపతిని కనుక పూజ చేసినట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ధనలాభం బాగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. స్పెక్యులేషన్ కూడా బాగా కలిసి వస్తుంది. గృహంలో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త వస్తువులపై శ్రీకారం చుడుతూ ఉంటారు. అవి కూడా మార్కెట్లోకి ఏవైతే ముందుగా వచ్చినాయో అవి మనం కొనేసుకోవాలని ముందుకు నడుస్తూ ఉంటారు. కానీ అలాగే వాళ్ళు ధనం అందుతుంది. అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకంగా ఉంటారు. ఉద్రేకాన్ని తగ్గించినట్లయితే అన్ని విషయాల్లో కూడా బాగా రాణిస్తారు. కొంచెం ఆహార విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. కొంచెం తొందరపడి ఏ మాటైనా సరే దృఢతనంగా మాట్లాడటం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం ఎప్పుడైనా సరే మాట మాట్లాడు జాగ్రత్తగా టంగ్ కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. లేకుంటే మీకు వీలు చూసుకొని ప్రతి మంగళవారం నాడు అమ్మవారికి శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చదువుతూ 11 సార్లు జపించి కనుక అమ్మవారిని స్తుతించినట్లయితే ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశికి కార్యక్రమాలన్నీ అనుకూలంగా అనుకూలిస్తాయి. సమయానుకూలంగా డబ్బు కూడా అందుతుంది. ధనం కూడా ఇబ్బంది అంటూ ఉండదు. ఆర్థికంగా ఒకడుగు ముందే ఉంటారు. మంచి మంచి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ప్లాన్లు వేసినంత మాత్రాన సరిపోదు. ప్లాన్ తగ్గ శ్రమ కూడా పడాలి. శ్రమతో నాస్తి దుర్భిక్ష ఉన్నట్లుగా ఏ పని చేయాలన్నా కూడా మనం ముందు శ్రమ పడాలి. శ్రమ పడితేనే అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదీ కూడా గ్రహాలనే ఆధారపడి గ్రహాలను నమ్ముకుంటూ కనుక కాలం గడపకండి. గ్రహాలు ఎంత మటుకు అంటే మానవ జీవితంలో మనుగడని మంచి చెడు తెలుసుకోవటం కోసమే.
కొంత సమయం బాగుంటుంది ఆ టైం బాగున్నప్పుడు మనం ఈ గోల్ రీచ్ అవ్వాలని గనుక చూసినట్లయితే అనుకున్న రీచ్ అవుతారు కానీ ఆ సమయం బాగున్నప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతే ఆ టైం అయిపోతుంది ఆ టైం కోసం ఎదురు చూస్తుండండి సింహరాశి వాళ్ళు టైం చాలా బాగుంది ఈ రాశి వాళ్ళు ఏది చేసినా సరే బాగా కలిసి వస్తుంది ఏదైనా ప్రేమ వ్యవహారాలు కూడా ప్రయత్నం చేయండి చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి ఆదివారం నాడు సూర్య నమస్కారం చేయండి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నం చేయండి సఫలీకృతులు అవుతారు బంధువుల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది కానీ సంఘంలో గౌరవమర ఉన్నప్పటికీ కూడా కొంతమంది తిడుతూ ఉంటారు తిట్టారని భయపడకండి అవి సహజంగా జరిగేవే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ సమస్య అంటూ ఉండదు ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి భయపడకుండా ముందుకు నడిచినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది మంచి మంచి కవితలు రాస్తారు ఈ రాశి వాళ్ళకి ఆలోచన జ్ఞానం విపరీతంగా ఉంటుంది ప్రతిదీ కూడా ప్రతి ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించి చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు పెద్దల్ని బాగా గౌరవిస్తారు సంఘంలో కూడా మంచిగా గౌరవ ప్రతిష్టలు పొందుతూ ఉంటారు అందరూ కూడా ఈ రాశి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచివాళ్ళు వీళ్ళు అన్న దాంతోనే కాలం గడుపుతూ ఉంటారు కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం మానసిక ప్రశాంతత ఉండదు దాన్ని అది కోల్పోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు చక్కగా గణపతిని గరికతో పూజ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకు వ్యవహారాల్లో కొంచెం తప్పుడు వేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి మాట తీరు కూడా కొంచెం సౌమ్యంగా కనపడకపోయేటప్పుడు ఎదుటివాళ్ళు మిమ్మల్ని కొన్ని విధాల అపార్థాలు చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి మాటని ఆచితూచి వ్యవహరించండి అందరూ మనవాళ్లే అనే భావనత కనుక ఉన్నట్లయితే అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంచెం లౌక్యంగా వ్యవహరించడం మంచిది సంఘంలో కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతి గడిస్తూ ఉంటారు అవాంఛిత మాటలు పడడానికి అవాంఛితంగా కొంతమంది మీ మీద మాటలు అంటూ ఉంటారు ఆ మాటలు పడినప్పుడు బాధపడతారు ఈ బాధను పోగొట్టడం కోసమే దైవ కార్యక్రమాలు చేయండి మంది కాదు అని కనుక పక్కన నెట్టినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి కళాత్మకత ఎక్కువగా ఉంటుంది అన్ని కళల్లో కూడా మంచి ఆరు తీరుతారు ప్రతి రంగంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దానధర్మాలు చేస్తూ ఉంటారు అందరినీ అయితే వీడు చేసే తప్పు ఏంటంటే ప్రతి ఒక్కరు నా వాళ్లే అని నమ్మటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి భేషజాలు పోతూ ఉంటారు మాకేంట్లే అని తలగ్రేసే నడిచే గుణం ఎక్కువగా ఉంటుంది దాంతో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి వ్యవహార దృష్టితో వ్యవహరించండి మీ అందరినీ విషయాలు బయట పెట్టకండి పెట్టినట్టయితే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏదైనా సరే వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి వ్యాపారాలు చేసినప్పుడు కూడా కొంచెం గ్రహించుకోండి ఈ వ్యాపారం చేస్తే మనకు కలిసి వస్తుందా రాదా అని దిగండి కానీ తొందరపడి పెట్టుబడి పెట్టి ఇబ్బంది పాలవకండి ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఇళ్లలో కానీ బయట కానీ వీళ్ళకి ఒక రకంగా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు చూసినప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారు కానీ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకమైన వ్యవహారాలు చేస్తూ ఉంటారు బంధువుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంటారు కానీ స్నేహితులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు స్నేహాలతో కొంత ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది అంటూ ఉండదు ఎప్పుడైనా చూడండి గ్రహాలు వాటి సొంత ఇళ్లలో కనుక ఉన్నట్టుంటే ఏ సమస్య వచ్చినా కూడా భయపడ అవసరం లేదు మనం ప్రస్తుతాన్ని మనమే ఉన్నాం మన సొంత ఇంట్లో ఉండి మనం ఎంత హ్యాపీగా ఉంటామో గ్రహాలు కూడా అంతే వాటి సొంత ఇంట్లో అవి ఉన్నట్టయితే మనకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అవి ఈ గ్రహం ఒక తోట ఉండాల్సి ఇంకో తోట ఇంకో దాని ఇంకో ప్లేస్లో ఉన్నట్టు ఇంకో రాశిలో ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయో మనకి దాన్ని బట్టే మన గ్రహ సంచారం మారుతూ ఉంటుంది ఈ గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహాలను అనుసరించుకుంటూ వెళ్ళండి కానీ ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది వివాహ ప్రయత్నాలు చేయండి చేసినట్లయితే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి వివాహ ప్రయత్నం చేసినప్పటికి కూడా చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతక పరిశీలన చేసుకుని పెళ్లి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది.
తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలతో హతమతమవుతూ ఉంటారు అధిక శ్రమిస్తూ ఉంటారు శ్రమదక ఫలితం ఉండదు డబ్బులు సమయానికి వస్తాయనే ఆశ ఉంటుందే కానీ చేద్దాకా వచ్చేటప్పటికి ఏదో ఒకటి వచ్చి అని కిలిపోతూ ఉంటాయి దాంతో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపం అధికంగా ఉంటుంది పిల్లలు కూడా కొంచెం మండికేస్తూ ఉంటారు చదువుల విషయంలో కొంచెం పిల్లలు చదువు విషయంలో శ్రద్ధ చూపడానికి పెద్దలు కొంచెం దగ్గర కూర్చొని వాళ్ళని చదివించే బాధ్యత తీసుకోండి పిల్లలు సక్రమంగా ఉండాలంటే పెద్దలు అన్ని విషయాలు కూడా సహకరించాలి సహకరించినట్లయితే అన్ని విషయాలు కూడా పిల్లలు బాగుంటారు మంచి విజయం సాధిస్తారు అన్ని రంగాల్లో కూడా బాగా ఆర్తారు పిల్లలకి విద్య ఒకటే కాదు అన్ని రంగాల్లో కూడా సంగీతమే కానీ నాట్యమే కానీ ప్రతి రంగాల్లో కూడా వాళ్ళని ఒక విష్ణాసనం చేయండి చేసినట్లయితే మంచి యోగప్రదంగా ఉంటారు ఈ రాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా చక్కగా చేస్తారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళు ముఖ్యంగా శనేశ్వరుడికి ప్రతి శనివారం నాడు నవగ్రహాల్లో శనేశ్వరుడికి వెళ్ళి చక్కగా తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం విపరీతం అవుతుంటుంది ఆగ్రహం పెరుగుతూ ఉంటుంది ఎందువల్ల వస్తున్నదా అని తెలియదు అనమాట ఎందుకు ఈ ప్రభావం ఏంటి శని ప్రభావం వల్ల చికాకులు అధికంగా ఉంటాయి చికాకు ఉంది కదా అని మన చికాకు ఎదుటి వాళ్ళు మృదితే వాళ్ళు ఎంత బాధపడతారు అది ఆలోచించుకునక నడిచినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది రాశి వాళ్ళకి ప్రతిదానికి కూడా ఆర్థికంగానే ప్రతి మనిషికి ఆర్థికంగా బాగుంటే అన్నీ బాగున్నట్టే ప్రతి ఒక్కళ్ళకి అదే సమస్య అది సక్రమంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దైవారాధన చేయాలి దైవాన్ని నమ్ముకోవాలి ప్రతి దానిలో కూడా అన్యాయం లేకుండా న్యాయంగా ధర్మంగా ఉంటూ చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ మన దాన ధర్మాలు చేసుకున్నట్లయితే భగవంతుడు ఎప్పుడు మన ఎందు ఉంటారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి చక్కగా వీళ్ళు కార్తీకేయుని కనుక పూజ చేయండి చేసినట్లయితే ఏ అన్ని విధాలు కూడా బాగుంటుంది గ్రహపీడలు అంటూ ఉండవు అన్నిటికంటే కూడా ఆరోగ్యం కావాలి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే తదుపరి మీన రాశి ఈ మీన రాశి వాళ్ళకి ఆమోదయోగంగానే ఉంటుంది ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆర్థికంగా కూడా ఒక అందు ముందే ఉంటారు ఇప్పటి వరకు పడ్డ సమస్యలన్నీ కూడా సమస్యపోతాయి కానీ ఇళ్లలో కూడా కొంచెం సందడి కానవస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఈ గురు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు ఇక నుంచి గురువు మంచి యోగంలో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అన్నీ నమ్ముతారు ఎవరే చెప్తే నమ్ముతుంటారు తలకాయ ఒప్పుకుంటూ వాళ్ళ మీద పోతూ ఉంటారు దానివల్ల చాలా చికాకులు వస్తాయి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి అంతేగాని తొందరపడి వాళ్ళు చెప్పారు కదా నీ గుడ్డ చెలో పట్టడం సామెతగా అలాగే చేసుకోకూడదు చేసినట్లయితే ప్రతిదీ కూడా మనకు ఎదురవుతుంది అది గ్రహించండి ఎందుకంటే చేయాలి చేయదని ఎవరు అనరు కానీ చేసే పని ప్రతి ఏంది కూడా శ్రద్ధ వహించండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యక్రమాలు మంచిగా చేయండి దానర్మాలు చేసుకోండి ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇక నుంచి అన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారాలు బాగుంటాయి ఆర్థికంగా కూడా ముందు ఉంటారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయాలంటే చేయండి సఫలీకృతులు అవుతారు ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని కనుక పూజ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం మేష నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు చేసుకున్నాం కదా మళ్ళీ వచ్చే వారం కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళ భవంతు శుభమస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్